తరచూ మిషన్లో ఒక 4 ప్రాబ్లమ్స్ అంటే ఒక 4 ప్రాబ్లమ్స్ సిస్టర్స్ చాలామంది రాక వందలు వందలు పెట్టి రిపేర్ చేయించుకుంటూ ఉంటారు. ఇవి చాలా చిన్న పనులే, కానీ వీళ్ళు చేసుకోవడానికి రిస్క్ అనిపిస్తూ ఉంటుంది. ఒకటి పూస కుట్టు వచ్చినా, ఒకటి మనకి కుట్టు విడిచేసినా, రెండు క్లాత్ జరగకపోయినా, ఇంకొకటి ఏంటి 4 మనకి లబ్బర్ క్లాత్ జరగకపోయినా, ఇవి 4 కూడా చాలా ఇంపార్టెంట్ పనులు అన్నమాట. వీటి గురించి చాలా చక్కగా వివరించాను, చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి తరచూ సిస్టర్స్ చాలామంది చిన్న చిన్న పనులలో కూడా ఇబ్బంది పడే ఒక 4 టిప్స్ చాలా చక్కగా, అంటే అవి చాలా ఈజీ చేసుకునే వాళ్ళకి, కానీ అది రాని వాళ్ళకి చాలా కష్టం. ఎందుకు అనిపించింది అంటే, నేను ఈ మధ్యకాలంలో మేము షాపు ఇక్కడ మా షాప్ దగ్గర పక్కనే ఒక రిపేర్ షాప్ ఉందన్నమాట. అయితే ఈ మధ్యకాలంలో ఆయన మిస్సెస్ కొంచెం కొన్ని కారణాల వల్ల మరణించారు. అయితే ఈ మధ్యకాలంలో ఏంటి అంటే, అలా మరణించిన తర్వాత షాప్ క్లోజ్ అయి ఉంటే చాలామంది సిస్టర్సు పాపం ఈ ఎండలో పడి గడ్డలు భుజాల మీద మోసుకొని ఇక్కడికి వచ్చేస్తుంటారు. నా షాప్లో ఇక్కడ పెట్టేసి కొంచెం వాటర్ తాగి కూర్చుంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి, వాటిని చూసే ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నాను. ఒకళ్ళు వచ్చేసి, అన్నయ్య ఈ యొక్క సూది అనేది నేను ఎక్కడ ఏది చేసినా కూడా ఈ సూది రాడ్డు పైకి జరిగిపోయి మనకి కుట్టు అనేది కరెక్ట్గా రాకపోవడం, ఇంకోటి ఏదైనా లబ్బర్ క్లాత్ వేసినప్పుడు మనకి టాకా వదలడం, లేదంటే ఏదైనా మనం కుట్టేటప్పుడు అది క్లాత్ వెనక్కి జరగకపోవడం, ఇలాంటివి చిన్న చిన్నవేనండి, అవి పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కావు. అవేంటి అంటే, మాలాంటి జెంట్స్ కొంచెం సీనియర్ టైలర్స్కి అయితే అవి అర్థమవుతూ ఉంటాయి, కానీ పాపం కొత్తగా నేర్చుకున్న లేదంటే మామూలుగా ఇంట్లో ఎప్పుడు కుట్టే వాళ్ళకి కూడా ఈ ఇంట్లో ఆడవాళ్ళకి చిన్న చిన్న పనులన్నీ చేసి ఇలాంటి పనులు చేసుకోవాలంటే చిరాకు అవుతూ ఉంటుంది. కానీ ఈ చిన్న పనులు చేసే రిపేర్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వందలు వేలు అలా అడుగుతూ ఉంటారనమాట. అలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా ఇంట్లోనే ఒక 4 టిప్స్ చక్కగా మన సొంతంగా ఏవైనా కూడా ఎలా చేసుకోవాలి అనేది నేను చూస్తాను. ఎందుకంటే ఇవి తరచు కుట్టే వాళ్ళకి చాలా ఎదురయ్యే సమస్యలు అనమాట. అవి చక్కగా నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే, ఈ సూది రాడ్ ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి మన స్టోన్స్ అవి ఇవి కుట్టేటప్పుడు పైకి జరుగుతుంది. జరిగి మనం కుట్టు వేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇక ఒక్కొక్కసారి ఇలా కుట్టు అనేది పడకుండా ఉంటూ ఉంటుంది అనమాట. ఇదైతే మంచిగానే ఉంది, కాకపోతే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా కుట్టు వేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఈ కుట్టు అనేది వదిలేస్తూ ఉంటుందన్నమాట. వదిలేయడం లేదంటేనేమో ఈ కింది దారాన్ని అసలు తీసుకోదు. ఈ దారం ఏం చేస్తుంది, ఇలా మనం ఇలా అనగానే ఇలా తీయగానే ఏమవుతుందంటే, ఈ దారాన్ని తీసుకొస్తుంది కదా, ఈ సూది రాడ్ అనేది కొద్దిగా పైకి జరిగినప్పుడు ఆ దారాన్ని తీసుకురాలేదన్నమాట. అలాంటప్పుడు మనం ఇదంతా ఇప్పి సూది రాడ్ కిందికి చేయాలి అంటే చాలామందికి ఆ రిపేర్లు అనేవి తెలియదు. కానీ మన చేతుల్లో ఒక చిన్న టిప్ చేసుకోవచ్చు. అదేంటి అంటే, చాలా చక్కగా ఈ యొక్క సూదిని మనం కొద్దిగా కిందికి అనుకోవడం. ఇదేంటి అంటే, మనం అంచుల్లోకి మనం లోనకి తోస్తూ ఉంటాం కదా ఈ సూదిని, అలా కాకుండా కొద్దిగా ఇలా కిందికి అనుకోవాలి. కొద్దిగా దీన్ని కిందికి చేసినట్టయితే చాలా చక్కగా మనకి ఆ యొక్క కుట్టు ఇలా అనగానే మనకి కింది నుంచి అది తీసుకొస్తూ ఉంటుంది. మరీ కిందికి చేసినా కూడా బాబిన్కి గుద్దుకునే అవకాశం ఉంటుందండి. మరీ చేయొద్దు, ఉండి లేనట్టుగా కొద్దిగా కొద్దిగా చేసుకుంటూ కుట్టు వేసుకొని చూసుకోండి. మీకు అలా చేసినట్టయితే 100కి 50% మన ఇంట్లోనే ఆ రిపేర్ అనేది కంప్లీట్గా సెట్ అయిపోతుంది. ఇక ఇంకోటి ఏంటి అంటే, రెండో టిప్ ఏంటి అంటే, లబ్బర్ క్లాతులు చాలా ముఖ్యంగా. ఇవేంటి అంటే, ఇప్పుడు లబ్బర్ క్లాతులు మనం కుట్లు వేసేటప్పుడు ఇలా వేస్తూ ఉంటాము. అది ఏమవుతుందంటే, కొన్ని వీటికి మనకి ఇంకో ఇలా మనకి టాకా అనేది వదులుతూ ఉంటాయి. చూడండి ఈ టాకా ఎలా వదిలింది ఇప్పుడు మనకి, ఇంకో చూడండి ఇక్కడ కొంచెం చిన్నగా వచ్చేసింది. ఇక్కడ అనేది టాకా అనేది వదిలేస్తూ ఉందన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలో కూడా తెలియక చాలామంది సిస్టర్స్ మఖమల్ క్లాతులు సాగే క్లాతులు అస్సలు తీసుకోరు. మళ్ళీ కుట్టు కూడా ఇలా అనగానే ఊసిపోతూ ఉంటుంది. అలా ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా మనం ఏం చేయాలంటే, కరెంటు టేపు ఎవరింట్లోనైనా ఉంటుంది, ఒక చిన్న ముక్క ఇంకా ఇలాంటి ముక్క తీసుకొని దీన్ని చక్కగా ఈ యొక్క పాదానికి సరిపడా చక్కగా మనం దీన్ని అటువైపు ఇటువైపు కట్ చేసేసి దానికి అతికించుకోవాలన్నమాట. ఇగో ఇలా చూడండి, ఇలా మనం సమానంగా చేసేసుకొని ఈ పాదానికి మనం ఇగో ఇలా అతికిచ్చేయాలి. చక్కగా ఎటువైపుకి ఈ యొక్క గమ్ము పైకి ఉండేటట్టుగా మనం ఇలా చూడండి, ఇలా మనం అతికిచ్చేసుకోవాలి. చూపిస్తాను చూడండి, ఇగో ఇలా అని దీన్ని మనం ఇక ఇలా అనుకొని ఇప్పుడు దీని మీద చూడండి, ఇటు చివరి నుంచి ఇటు చివరి దాకా ఇలా మనం అతికిచ్చేయాలి. దీన్ని
ఇలా అతికించిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫిట్ చేసేసుకోండి. ఇలా ఏమీ మనం చేయాల్సిన పెద్ద పనేమో ఏమీ ఉండదండి, ఓన్లీ టేప్ అతికించుకోవడమే. ఆ క్లాత్ అంతా రబ్బర్ క్లాత్ అంతా అయిపోయిందాక కూడా మనకి ఇది ఉపయోగం పడుతూ ఉంటుందన్నమాట. ఒకసారి ఈ పాదాన్ని కిందికి అనుకొని ఇలా ఈ కుట్టుని మళ్ళీ ఒకసారి ఇలా తీసేసుకొని దీంట్లో నుంచి ఇలా అనుకొని చక్కగా ఇప్పుడు కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు పడుతుంది చూడండి కుట్టు అనేది మనకి. ఇలా మనం స్టిచ్చింగ్ ఏం చేయాలంటే ఈ టేప్ అతికిచ్చేటప్పుడు ఈ సూది దగ్గర కొంచెం లేకుండా ఓన్లీ వెనక పాదానికి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ సూది దగ్గర గ్యాప్ వచ్చేటట్టుగా చేసుకున్నాం అనుకోండి కుట్టు అనేది కరెక్ట్గా పడుతుంది అన్నమాట. చూడండి ఇలా పెట్టేసి ఇలా ఇప్పుడు చూడండి ఎంత నీట్గా మనకి కుట్టు అనేది వస్తుందో. చిన్న కుట్టు పెట్టుకున్నా పెద్ద కుట్టు పెట్టినా కూడా చాలా చక్కగా చాలా నీట్గా మనకి వచ్చేస్తుంది. ఇక చూడండి ప్రాక్టికల్గా ఇలా మనం చూసుకుంటే ఏదైనా కూడా చాలా చక్కగా మనకు వచ్చేస్తూ ఉంది. చూడండి కుట్టు ఎంత నీట్గా పడుతుందో. ఇంతకుముందు పెద్ద కుట్టు వచ్చేసింది, ఇప్పుడు చిన్న కుట్టు పడుతుంది అన్నమాట. ఇలా మనకి రబ్బర్ క్లాత్లతో రిస్క్ లేకుండా చిన్న టేప్తోనే మనం ఈ టిప్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది కూడా రాక నా మిషన్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి చాలామంది సిస్టర్స్ ఏం చేస్తూ ఉంటారంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత మళ్ళీ దీన్ని ఇలా తీసేసుకోవచ్చు. తర్వాత మనం ఏంటంటే అది కుట్టేసిన తర్వాత ఈ టేప్ ముక్క ఎంత ఉంటుందని దీన్ని ఇలా తీసేసి రెండుసార్లు ఇలా క్లాత్కు తుడిసేసి మళ్ళీ పెట్టేసుకుంటే మనకి గమ్ అనేది మళ్ళీ అంటకుండా ఉంటుంది. ఓకేనా, ఒక చిన్న టేప్ ముక్కతో ఎంత రబ్బర్ క్లాత్నైనా ఈజీగా మనం స్టిచ్చింగ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే మనకి చాలా ఇంకోటి ఏంటి అది చాలా చికాకు పని అన్నమాట. అది ఎంత చికాకు అంటే ఇక ఆ పని వల్ల చాలామంది ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి ఇలా మనకేంటి అంటే చూడండి కుట్టు వేసిన తర్వాత ఇలా పూసలు పూసలు కనపడడం, ఇలా కుప్పలు కుప్పలుగా దారం రావడం, ఇగో కింది వాజుకున్న ఇగో ఇలా మనకి మనకి ఇట్లా చూడండి ఫిల్టర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇదేమో లూజ్గా వస్తూ ఉంటుంది, ఇదేమో పైది టైట్గా ఉండి దారాన్ని కింది దారాన్ని మొత్తం పైకి తీసుకొచ్చి పెట్టడం, లేకపోతే పైది దారాన్ని మొత్తం కిందికి కుప్పలు కుప్పలుగా రావడం, ఇది వస్తే ఇక ఏ కుట్టు కుట్టాలన్నా కూడా చాలా రిస్క్గా అనిపిస్తుంది, చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి చికాకు రిస్క్ లేకుండా ఈజీ ప్రాసెస్లో నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క కుట్టు కింద వచ్చి పైన ఇలా నీట్గా వస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే మనం పై బాబిన్లో తేడా ఉన్నట్టు. ఈ పై బాబిన్ని మనం చక్కగా ఏం చేయాలంటే ఇలా తీసి ఇలా ఊదాలి. ఇలా ఊది దారాన్ని ఒకసారి ఒకటికి రెండు సార్లు ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని ఒక చిన్న ఆయిల్ చుక్కని దీంట్లో పడేసి ఒకసారి టైట్ చేసి ఇంకొకసారి లూజ్ చేసుకోవాలి. ఇలా అప్పుడు కూడా ఏమవుతుందంటే దీంట్లో ఉన్న దుమ్ము ధూళి లేదంటే చిన్న దారపోగులు ఏమైనా ఉన్నా మనం ఊదినా ఆయిల్ వేసినా కూడా కొట్టుకొని పోతాయి, ఈ దారాన్ని పట్టుకుని వచ్చేస్తాయి అన్నమాట. ఇక అప్పుడు కిందికి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ మనకి పైన అలా వస్తుంది కింద మనకి కరెక్ట్గా ఉంది అనుకుంటే ఆపోజిట్గా ఉంటుంది. దీని పని ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, పైన వస్తుంది లూజు అనుకుంటే కిందది మనం చూసుకోవాలి, కింద లూజ్ వస్తుంది అంటే పై బాబిన్లో చూసుకోవాలి. ఈ రెండు ఆపోజిట్ కుట్లు పడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రాబ్లం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ ప్రాబ్లంలో మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే బాబిన్లు క్లీన్ చేసుకోవాలి, అంతేక మనం చేయాల్సింది ఏం లేదు పూస కుట్టుకి. అప్పుడు మనం ఏంటి అంటే చూడండి దీంట్లో కూడా చిన్న దారపు ముక్క లాంటిది చిన్నది చూడండి ఇలా ఇలా ఇరుక్కొని పోయి ఉంది. చూడండి ఇక్కడ కనబడుతుంది కదా మీకు, చూపిస్తాను చూడండి. ఇంక ఇది చూడండి, ఇక ఇది ఇది చూడండి ఇలా లేపితేనే మనకి కనబడుతుంది. ఇక చూడండి ఎంత ఎంత ఇరుక్కొని ఉంది ఇందుట్లో. ఇంకో ఇలా వచ్చేసింది చూడండి బయటికి ఊదగానే ఇగో ఈ చిన్న ముక్క బయటకు వచ్చేసింది. ఈ బాబిన్ ముక్కలో ఇలాంటివి ఉండి కూడా మనకు కుడుతూ ఉంటే ఈ దారం మీద చిన్న చిన్న పోగులన్నీ దీంట్లో ఇరక్కపోయి ఒకేసారి అదేమవుతుందంటే ఇంత లావుగా మనకి రాయిలాగా ఏర్పడి చిన్నగా మనకి ఆ కుట్టుని రాని వచ్చినా కూడా లూజ్కి వచ్చేటట్టుగా చేసేసి ఆ క్లాత్కి పట్టేస్తూ ఉంటుందన్నమాట. అలాంటి ప్రాబ్లం లేకుండానే ఈజీగా వస్తుంది. ఇక దీన్ని మనం ఇలా అనుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే కుట్టు వేసేసుకోవాలి. చాలా చక్కగా మనకి కుట్టు అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. ఒక్కసారి ఇలా అనుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో, ఇందాకలా గుంజి పట్టినట్టుగా వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి, చాలా చక్కగా చాలా నీట్గా కుట్టు అనేది వచ్చేసింది మనకి. ఓకేనా, ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి. మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ టిప్స్ ఏంటి అంటే తరచూ కూడా ప్రతి టైలర్ కూడా రిస్క్ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఓకేనా, ఇంకొకటి చూడండి చాలా నీట్గా మనకి కుట్టు అనేది ముడతలేదు, కింది బాజు పై బాజులో కూడా మనకి పూస అనేది రావట్లేదు. చూడండి ఇలా
పూస కుట్టు చాలా డేంజర్ అన్నమాట. అది వేసిన తర్వాత కూడా డాట్స్ దగ్గర లూజ్ రావడం, ఊడిపోవడం, ముడత రావడం, బ్లౌజు సెట్ కాకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ కుట్టు చూసుకోవాలి. ఇంకో తరచూ మనకి ఎదురయ్యే ప్రాబ్లం నాలుగోది ఉంది. ఇవన్నీ కుట్ల గురించేనండి. ఈ నాలుగు వల్ల ఆడవాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ భర్తల్ని సమదాయించుకోవడం, తమ్ముళ్ళని సమదాయించుకోవడం, కొడుకులను సమదాయించుకోవడం, వాళ్ళు బిజినెస్ పనులలో పడి బయట పనులలో పడి మన మాట వాళ్ళ మాట సిస్టర్స్ మాటలు వినకపోవడం, ఇవన్నీ నేను నా కళ్ళతో చూస్తున్నాను. నా పక్కన రిపేర్ షాప్ ఉంది, పాపం వాళ్లే ఈ ఎండలో పడి రావడం, ఈ చిన్న చిన్న ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడడం. వాళ్ళకి నేను ఏదో ఒక మాట చెప్పడం, కొద్దిగా ఆయిల్ వేసి చక్కగా ఈ చిన్న చిన్న కుట్లు సెట్ చేయడం పంపిస్తూ ఉంటాను. అలా ఒకటైతే నేను ఏమో అనుకునేవాడిని. దగ్గర దగ్గర ఈ 10 రోజుల్లో నేను ఆ సమస్యలు తరచూ వచ్చే ఆడవాళ్ళని ఒక 30-40 మందిని చూసుంటాను అన్నమాట. చిన్న మిషన్ దగ్గర నుంచి పెద్ద మిషన్ దాకా ఈ ఎండలో పడి పాపం ఇబ్బంది పడుకుంటూ సంచిలో పెట్టి భుజాల పెట్టి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మా షాప్ నుంచి సెంటర్కి 1/2 కిలోమీటర్ ఉంటుంది. అంత దూరం ఒక ఆడమనిషి గడ్డ మోయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ బాధ నేను చూడలేకనే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, మన ఛానల్లో కూడా ఇలాంటి సిస్టర్స్ ఉంటారు అని చెప్పేసి నేను ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అంటే, ఇంకా చాలా ఇబ్బంది పడేది కుట్టు అనమాట. ఇదేంటి అంటే, మనం ఇలా కుట్టు పెట్టినప్పుడు ఇలా పాదాన్ని కొంచెం మనం ఇలా పైకి లేపితే కుట్టు ఎలా అయితే మనకి జరగదో, ఇంకో ఇలా మనకి పట్టేసినట్టుగా ఇక ఇలా 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 ఇలానే ఉంటుంది. చూడండి, ఇలా క్లాత్ అస్సలు వెనక్కి జరగదు, ఇలా మనకు సాపికపోదు. ఇలా మనం పైకి పాదం పెడితే ఎలా అయితే క్లాత్ ఆగిపోతుందో అలా ఆగిపోతూ ఉంటుంది, సాపిగా వెళ్ళిపోదు అనమాట. అలాంటి ప్రాబ్లానికి కూడా నేను చిటికలో సులువైన చిటికా నేను చెప్తానమాట. అది ఏంటి అంటే, ఇక మనం ఇక్కడ చేయాల్సిందేంటి, ఇలా క్లాత్ వెనక్కి పోవట్లేదు అంటే మనకి ఈ పళ్ళ చక్రాలు, ఈ పళ్ళు ఉన్నాయి చూడండి, అవి అరిగిపోయాయి అని అర్థం అనమాట. దాన్ని చక్కగా మనం దీంట్లో నుంచి ఈ యొక్క ఈ ఉన్నాయి చూడండి, దీన్ని తీసేసుకోవాలి. నట్లున్నాయి కదా, వీటిని చక్కగా ఇలా విప్పేయాలి. చూడండి, ఇలా ఇలా మనం ఈ యొక్క ప్లేట్ని తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఇలా మనకి పళ్ళ చక్రం అనేది బయటకు వస్తుంది కదా. వీటిని మనం ఏం చేయాలంటే, ఈ చిన్న చిన్న స్క్రూలు ఉన్నాయి చూడండి, ఈ చిన్న చిన్న స్క్రూలు విప్పేసి దీనికి సరిపడా ఈ 2 హోల్స్ దగ్గర హోల్స్ పెట్టేసి ఒక చిన్న బకర ముక్క పెట్టుకొని మళ్ళీ స్క్రూలు సెట్ చేసుకున్నా కూడా ఇది పైకి వస్తుంది. అలా కాకుండా ఇంకొక చిన్న టిప్ ఒకటి ఉంది. అదేంటి అంటే, దీన్ని ఇలా అనుకొని ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఈ యొక్క పళ్ళ ఇది చూడండి, పళ్ళది ఉంది కదా, ఇది పళ్ళ ప్లేట్కి కరెక్ట్గా ఇలా మనకి ఒక రాడ్ ఇలా ఉంటుంది. ఇక్కడ పైన సందు వచ్చింది కదా, ఈ సందులో నుంచి మనం ఇక దీన్ని లూజ్ చేసేసి దీన్ని మనం కొద్దిగా చూడండి ఇక ఇలా పెట్టేసి, ఇంక చూడండి మీకు అర్థమవుతుంది, దీన్ని ఇక ఇలా కిందికి అనాలి. ఇక చూడండి కిందికి వచ్చేసింది. ఇంకో ఇది ఉంది చూడండి, ఇది పైకి ఉంది కదా, దీనికి వచ్చి ఇక ఇలా కిందికి అంటే ఇక చూడండి కదిలినగా మీకు అర్థమవుతుంది, ఇలా కిందికని దీన్ని టైట్ చేసేసుకోవాలి. ఇలా ఇలా టైట్ చేసేస్తే మనకేమవుతుందంటే, చక్కగా మనకు ఆ పాదం అనేది ఇక క్లాత్ని మంచిగా వెనక్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఓకేనా, దీన్ని టైట్ చేసేయండి. మనం టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇలా మనం ఈ చిన్న చిన్న ఇవి రిపేర్లు అనేవి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఈరోజు వచ్చేసి చక్కగా ఈజీగా ఈ 4 టిప్స్ నేను ఎలా చెప్పానో. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఇలాంటివి ఏమైనా డౌట్ ఉన్నా నన్ను కామెంట్లో అడగండి, ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను.